వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారని, రాజ్యాంగ స్ఫూర్తితో పవన్ నాయకత్వంలో మంచి పరిపాలన అందిస్తామని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది, నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో న్యాయమూర్తులు త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ ఆవిరళ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కనుక మనం జరిపించుకుంటున్నాం. అందులో ఎంత అవిరళ కృషి జరిగింది గణతంత్ర అది రాజ్యాంగ రూపకల్పనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎంత కృషి జరిగింది అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ 74 సంవత్సరాల్లో మనం ఈ రాజ్యాంగ చాలక పరిరక్షణకి న్యాయ వ్యవస్థ ఎంత ఇతోతిగా కృషి చేసిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనం ఉండటం అంతే నిజంగా అదృష్టం. ఎందుకంటే న్యాయవాదులుగా మీరు, న్యాయమూర్తులుగా మేము అందులో పాలు పంచుకోవడం అనేది నిజంగా మన అదృష్టమైనది. కానీ మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంతవరకు మన బాధ్యతను సక్రమంగా నివర్తిస్తున్నామని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. జనరల్గా మేమైతే ఆఫీసర్స్ వైపు చూస్తే మేము సక్సెస్ఫుల్గా సంతృప్తిగా పనిచేస్తున్నామని మాకు హింసాపరమే అధర్మ అనేది, హింస లేకుండా మంచి జీవితాన్ని గడపాలని అంబేద్కర్ గారు చాలా చక్కగా మంచి గ్రంథాన్ని ఈ భారతదేశానికి అందించారు. దాంట్లో ఆయన మొట్టమొదటిగా మనం అందరం ఒకటే, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్డ్ టు కన్స్టిట్యూట్ ఇండియా సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అందరికీ సమన్యాయము, అందరూ సమంగా ఉండాలి, కులమత భేదాలు లేని చెప్పి ఆయన గొప్ప మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రంథం ద్వారా. కాబట్టి మనందరం ఈ గ్రంథాన్ని తప్పకుండా మనం పాటించాలి,
నేను మొట్టమొదటిగా చెప్పిన సంస్కృత పద్యం కూడా అదే, ఈ గ్రంథాన్ని అందరూ ప్రాటించమని సుఖశాంతులు ఉంటాయని చెప్పి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్. రాజ్యాంగంలో ఎంతో అవిరళ కృషి చేసినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని ఒక నిర్మాణంగా చేసి కొన్ని ప్రాతిపదికలు పెట్టి ఈ విధంగా నడుచుకుంటే ఇవి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే దృక్పథంతో ఆ రోజు చాలా కష్టపడి తయారు చేశారు. మౌలికంగా ఈ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల్ని ప్రతి పౌరుడు కూడా ఇవాళ వినియోగించుకోవటం జరుగుతుంది. మనం ఇంత స్వేచ్ఛగా ఇవాళ ప్రజా జీవితాల్లో ఉన్నామంటే కారణం మెయిన్ మన రాజ్యాంగం కల్పించినటువంటి మనకి కొన్ని న్యాయ సూత్రాలే. ఇవాళ సార్ చెప్పారు ఇందాక, మనం గత 52 రోజుల నుంచి కూడా సమ్మెలో ఉన్నాము. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక సూత్రాలని ఉల్లంఘించి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయవాదులు సమాజంలో ఏం జరిగినా కూడా గళమెత్తే వాళ్ళలో. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్ని చూసి హాలిడేని ఎంజాయ్ చేద్దాం కాదు. ఒక దేశంగా మనం ఎంత ముందుకు వచ్చామే గుర్తు చేసుకునే రోజు. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ హక్కులను ఇచ్చింది. అలానే మన దేశం మరియు ఈ దేశ ప్రజల పట్ల మన విధులను కూడా గుర్తు చేస్తుంది. ఈ రోజున మన దేశాన్ని రక్షించే మన వీర సైనికులు, మనకు విద్యను అందించే మన గౌరవులను మరియు భారతదేశం అభ్యున్నతికి శ్రమించే ప్రతి ఒక్కరిని స్మరించుకుందాం. డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో డిఎస్పీ జనార్దనరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో అమరులై ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించి
మనకు ఒక అంటూ ఒక కాన్స్టిట్యూషన్, మన భారతదేశం ఎట్లా నడవాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఈరోజు ట్రై చేయండే. ఇప్పటికీ కూడా మనం దాన్ని గౌరవించుకొని ఇక ముందు కూడా సుఖ సంతోషాలతో ముందుకెళ్తామని ఈ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఉంది. మన దిస్ ఇస్ ది 75th సెలబ్రేషన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే. ఈరోజు మన దేశం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. సో ఐ హోప్ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ వి రిఫ్లెక్ట్ దట్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ టుడే, అండ్ ఇట్ ఈస్ ది ఓనర్స్ లైజ్ ఓనర్స్ టు మేక్ ష్యూర్ దట్ వీ కీప్ డూయింగ్ బెటర్ అండ్ వీ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఆ వెరీ హ్యాపీ ఇప్పుడు ఒక చిన్న విరామం.